ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనము 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ యొక్క వార ఫలితాల్లో ప్రత్యేకంగా మీకు ఈ 9 నుంచి 15వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితి కనుక చూసుకుంటే, ముఖ్యంగా చంద్రుడు బుధరాశిలో అంటే మిథునంలో ప్రారంభమై కన్యారాశి వరకు సంచారం ఉంటుంది. అదేవిధంగా కన్యారాశిలో కేతు, మిథున మనకి మీన రాశిలో రాహు, కుంభరాశిలో శని, మేషంలో ఓన్ హౌస్లో ఉన్నటువంటి కుజుడు, మనకి 4 గ్రహాలు కలిసి మనకి గురువు, రవి, బుధ, శుక్రగ్రహాలు వృషభంలో ఉంటున్నాయి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందని తెలుసుకున్నాం. లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి. ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ 10, 11వ తేదీలు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త అవకాశాలు రావడం, అందులో సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ ఇట్లాంటి విషయాల్లో 3-4 తేదీలు కాస్త పది పదకొండు తేదీలు కాస్త ఎక్కువగా ప్రయత్నించినట్లయితే బాగుంటుంది. ఈ 10, 11 తేదీలు కాస్త మీకు ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే మీ రాశి నుంచి లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి, సో లాభాల వైపు మీ లైఫ్ కొనసాగనుంది, డోంట్ వరీ. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చక్కగా ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ వారం, డోంట్ వరీ. కాకపోతే మీరు కాస్త ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు, ఏదైనా ఒక డీల్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా ప్రామిస్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా వాట్సాప్ చేసేటప్పుడు, మెయిల్స్ పంపించేటప్పుడు చాలా కేర్గా ఉండవలసినటువంటి స్థితి. అలాంటిది తప్పదు కదండి మాకు అని అనుకుంటే ఒకసారి గణపతిని తలుచుకొని ఆ యొక్క ఇది ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రాపర్టీస్ వైజ్గా యోగం అనేటువంటిది కొంతవరకు చూపిస్తుంది, లోన్స్ కూడా లభిస్తాయి, డోంట్ వరీ. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన ప్రయత్నం బాగుంది, కాకపోతే అందులో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. బికాజ్ ఆఫ్ పంచమాధిపతి దశమస్థానంలో ఆ యొక్క గ్రహం ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి ఉన్నటువంటి స్థితి ఆ రకంగా ఉంది. అంటే ఏమిటి, కొంచెం అగ్రెసివ్ రిలేటెడ్, అంటే ఈ యొక్క యాక్షన్ మూవీస్ తీద్దాం అనుకునే డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇది ఒక చక్కగా కలిసి వచ్చేటువంటి యోగం, అందులోటువంటి డౌట్ లేదు. సో అదొకటి. అండ్ అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ హోమ్ లోన్స్ అయితే లభిస్తాయి మీకు, అందులోటువంటి డౌట్ లేదు. అండ్ కొంచెం అష్టమశని నడుస్తున్నందుకు వర్క్స్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాయి. మీరు చేసేటువంటి కెరియర్లో ఒక స్థితికి వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది, ఇట్స్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ అలాగే విదేశీ యోగాలు కూడా కొంతవరకు యోగిస్తాయి, అంటే బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మాత్రం చాలా చాలా అనుకూలత యోగిస్తుంది, ఇక్కడ అందులోటువంటి సందేహము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి పర్టికులర్గా ఈ వారం మొత్తము లాభాలు, అండ్ కాకపోతే కొంచెం చేసే ఉద్యోగంలో స్ట్రెస్సు, కొంత గొడవలు, ఘర్షణ వాతావరణం చూపిస్తుంది, కాబట్టి కాస్త ఎవరితో గొడవలు పెట్టుకోకండి. కాకపోతే మీ చేసే ఉద్యోగంలో కూడా కొంచెం పొజిషన్స్కి వెళ్ళే యోగం కూడా ఉంది. కాకపోతే ఇది ఇంకా బాగా రావాలంటే మీకు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రము ఇవి చేయండి అనే విధాలు మీకు బాగుంటుంది. ప్రధానంగా ఈ రాబోయే 45 డేస్ వరకు కూడా మనకి ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉంటూ శని దృష్టి ఉంది. దీనికి చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏమండి ఒకవేళ జాతకం తెలియకపోతే ఏం చేయాలి అనేటువంటిది. నేను చెప్పేది ఒకటే, మీకు జాతకం తెలియదు కానీ మీ లైఫ్లో ఇన్సిడెంట్స్ కనుక ఎక్కువగా గొడవల వైపు వెళ్తుంది, లేదా బాడీ పెయిన్స్ అంటే ఆరోగ్యపరంగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, మీ లైఫ్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి, యాక్సిడెంట్ దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది, అసలు మీరేమీ అనకపోయినా సరే మీ మీదకి ఒక అపవాదం వచ్చి అది గొడవగా మారుతుంది, అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్
ఇప్పుడు గోచారంలో ఉన్నటువంటి శనికుజుల యొక్క ప్రభావం మీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దీనికి పరిహారం ఏమిటి? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు శనికుజుల గురించి ఒక వీడియోస్ చేశారు, అందులో నాకు జాతకం తెలియదు, మరి నేనేం చేయాలని. ఇది మెయిన్గా గుర్తుపట్టాలి మీరు, ఓకే ఈ సాటర్న్ అండ్ మార్స్ ప్రభావం మీ మీద ఉంది అని. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మరి ఇలా ఉన్నప్పుడు దీనికి పరిహారం ఏమిటి అంటే, నిత్యము ఆంజనేయ స్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామిది ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం. అలాగే రెండవది ఏమిటంటే, ఇక్కడ ఈ యొక్క చతుగ్రహ కూటమి ఈ వారం మొత్తం ఉంటుంది మిథునంలో వృషభ రాశిలో. దీని కూడా అడుగుతున్నారు చాలామంది, దీని పరిస్థితి ఏమిటని. మనం గతంలో కూడా చెప్పాము, ఇది ఏదైతే కూటమి ఉందో ఈ ఆకాశంలో ఉండే కూటమి ఈ యొక్క దీని మీద కూడా పడుతుంది, ఎలక్షన్స్ మీద కూడా పడుతుంది అని. అంటే ఏమిటి, కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటిది ఒకటి. మనకి సెంట్రల్లో ఎక్కువగా మనకి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటిది చెప్పాను, అది మనకి నెక్స్ట్ రిజల్ట్స్ రాబోకుండా మనకు అర్థమవుతుంది సెంట్రల్లో బీజేపీ వస్తుందా లేదా అనేటువంటిది. ఎందుకంటే అది వస్తుంది బికాజ్ ఆఫ్ రవి తన స్థానం నుంచి తన దీంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ కూటమి వల్ల ఏమిటి అంటే, ఈ నాలుగు గ్రహాలు పంచగ్రహ కూటమి మనకు లాస్ట్ వీక్ మనం ఈ 9వ తేదీ వరకు ఉండేటువంటి రిజల్ట్స్లో మనం చెప్పుకున్నాం ఈ 5-6 తేదీలు ఇట్లా ఉంటుందని మొన్న మనం చెప్పినటువంటి వాటిల్లో. బట్ ఈ 9 నుంచి 15వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో గవర్నమెంట్ పీపుల్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని మార్పులు చేర్పులు ఇవ్వబోతుంది ఇది. అయితే ఎప్పుడూ కూడా ఈ ఏదైతే ఉందో ఏది మన గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహస్థితి పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది గోచారం మాత్రమే. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే మీ జన్మజాతకంలో లగ్నం యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, దానివల్ల నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఎదగాలంటే ఏం చేయాలి, మీ లగ్నాన్ని చూసుకోవాలి, మీ ధనాధిపతిని బట్టి మీ ధనయోగాలు, అంటే ఏ రూట్లో మీకు ధనం ఉంది, మీ యొక్క విద్యా కారకుడు ధనకారకుని కాంబినేషన్లో మీరు ఎందులో చదివితే బాగుంటుంది, అంటే ఒక వృత్తి కోసం చదువుతున్నామా, హాబీ కోసం చదువుతున్నామా. అలాగే మీ వివాహం సమయం కానీ, మీ పార్ట్నర్షిప్స్ కానీ, ఇవన్నీ సప్తమ స్థానంలోని, మీ సంతాన సంబంధించిన విషయాలన్నీ కూడా పంచమ స్థానంలోని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క దశమం అంటే మీ వృత్తి, మీ వ్యాపారాలు, ఇవన్నీ దశమ లాభాల్లో చూసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ గోచారం ఎందుకు అంటే, ఈ గోచారం అనేటువంటి పరిస్థితులను చెప్తూ ఉంటుంది, ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఈ రకంగా రిజల్ట్ ఇవ్వనుంది, ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఈ రకంగా ఉంది అనేటువంటిది. కాబట్టి ఏమిటి, గోచార ఫలితాలు చూసుకుంటూ మన పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే మన గోచారం అనుకూలిస్తుంది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం చక్కగా యోగిస్తుంది, గోచారం అనుకూలించట్లేదు ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇబ్బంది రానుంది ఇది. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి, అందరూ కూడా చేసుకోవాల్సింది ఏమిటి, ఎందుకంటే జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఒకటే చెప్తాను నేను మీకు, సాటర్న్ అండ్ మార్స్ పరస్పర వీక్షణల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎక్కడైనా కొంచెం అల్లర్లు జరుగుతాయి, ఇక్కడ కొంచెం వరదలు వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి ప్రదేశాల్లో ఏమైనా కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఆ ప్లేసెస్కి వెళ్ళకండి ఎవరు కూడా, పాయింట్ నెంబర్ వన్. రెండవది ఏమిటి అంటే, దీంతో పాటు మీరు మీ జన్మజాతకాల్లో కనుక కుజదశ కానీ శనిదశ కానీ నడిచేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోండి. అంటే ఏం తీసుకోవాలండి జాగ్రత్త, అందరికీ డౌట్ వస్తుంది జాగ్రత్త తీసుకోమన్నారు, ఏం తీసుకోవాలి, సింపుల్, మీరు ఇంట్లో ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయండి, నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే మనకి నెక్స్ట్ ఇప్పుడు 5-6 తేదీలకి ఈ పర్టికులర్గా మనకి పంచగ్రహ కూటమి ఉందని కూడా మనం చెప్పుకున్నాం రాబోయే 5-6 తేదీలు. సో 5-6 తేదీలు ప్రత్యేకంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి 5-6 తేదీలు. అయితే మనం చెప్పుకునే 9వ తేదీకి సంబంధించి చెప్పుకుంటున్నాం, బట్ 5-6 రాబోయే 5-6 తేదీలు మాత్రం మీరు ఏం చేస్తారంటే
పర్టికులర్గా ఈ ఐదు గ్రహాల దగ్గర, అంటే రవి, శుక్ర, బుధ, గురు, చంద్ర, ఈ ఐదు గ్రహాల దగ్గర 5-6 తేదీలు కనుక మీరు దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ గ్రహాలు 5 కలిసినప్పుడు, ఆ 5 గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే 100% కలిసి రావడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అందరూ కూడా ఎక్కువగా కుజుణ్ణి, శని గ్రహారాధన చేస్తూ నరసింహస్వామి యొక్క ఆరాధన, గోవుకి బెల్లము, క్యారెట్లు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది, అన్ని విధాలా మీరు బాగుండాలని, ఆ లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.